దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చర్చ్లలో తెలంగాణలోని మెదక్ చర్చ్ ఒకటి. ఇంగ్లండ్ నుంచి భారత్ వచ్చిన బ్రిటిష్ వెస్లియాన్ మెథడిస్ట్ చార్ల్స్ వాకర్ ఫెస్నెట్ దీన్ని నిర్మించారు. 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఈ అద్భుతమైన కట్టడం నిర్మాణం 1914లో మొదలై 1924 నాటికి, అంటే 10 ఏళ్లకు పూర్తయింది. మెదక్ పరిసర ప్రాంత ప్రజలు పనికి ఆహార పథకం తరహాలో పనిచేసి ఈ చర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1924లో క్రిస్మస్ రోజున ఇక్కడ మొదటిసారి ప్రార్థనలు జరిగాయి. ప్రతి క్రిస్మస్కు ఈ చర్చ్ రంగురంగుల లైట్లతో మరింత శోభాయమానంగా ఉంటుంది. ఈ చర్చ్ నిర్మాణమంతా గోతిక్ శైలిలో ఉంటుంది. నిర్మాణం పటిష్టంగా ఉండడానికి భారతీయ పురాతన నిర్మాణ పద్ధతులను అనుసరించారు. 6 రంగుల టైల్స్ దీని నిర్మాణంలో ఉపయోగించారు. ఇంగ్లండ్, ఇటలీల నుంచి మార్బుల్ తీసుకొచ్చారు. ఈ స్తంభాలను అందంగా తీర్చిదిద్దడానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నిపుణులను తీసుకొచ్చారు. బైబిల్ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేథడ్రల్ నిర్మాణం పూర్తి చేశారు. అప్పటికి ఈ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 6వ నిజాం దీనికి సెలవు తీసుకొని సుమారు 1000 ఎకరాల భూమి ఆ కాలంలో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా లేదు. అలా 180 ఫీట్ వచ్చింది ఫస్ట్, 180. ఆ 180 ఫీట్ కడదామని చెప్పేసి, దేవుని యొక్క ఆలయం కడదామని చెప్పేసి పునాదులు తీసే లోపలనే నిజాం సైన్యం వచ్చేసింది. ఏ మీరు ఇది కట్టడానికి వీల్లేదు, రాజు పర్మిషన్ ఇస్తేనే కట్టరిస్తాం, లేకపోతే లేదు అన్నాడు. నా గోల్కొండ సామ్రాజ్యంలో చార్మినార్ చాలా పెద్ద కట్టడం, సుమారు 177 అడుగులు ఉన్నది, నీది ఇంకా ఎక్కువ ఉన్నది, 3 అడుగులు ఎక్కువ ఉంది అనే ఉద్దేశంలో ఆయనను రిక్వెస్ట్ చేసినప్పుడు, మరి నేను దీనికి సామ్రాజ్యానికి రాజును కాబట్టి నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు. నేను చెప్పినట్టుంటే మీకు ఇస్తాం అని అన్నారు. అప్పుడు సరే అంటే నీ యొక్క ప్లాన్ ప్రకారం 180 - 5 5 అడుగులు తీసేస్తే చార్మినార్ కంటే తక్కువ అవుతుంది, కాబట్టి 5 అడుగులు రాజాజ్ఞ ప్రకారం 5 అడుగులు తీసేసి 175 ఫీట్లు మాత్రమే ఉన్నది ఇప్పుడు. ఈ చర్చ్కి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ 3 కిటికీల గాజుపై వేసిన యేసుక్రీస్తు జీవిత చరిత్ర పెయింటింగ్లు వాటిలో ఒకటి. చర్చ్లో తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున ఈ పెయింటింగ్లున్నాయి. చర్చ్ నిర్మాణం పూర్తయిన తరువాత ఈ కిటికీలను అమర్చారు. ఈ కేథడ్రల్ను రీసౌండ్ రాని రీతిలో విభిన్నంగా నిర్మించారు. యేసుక్రీస్తు పుట్టుక, సిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్లలో కనిపిస్తాయి. ఈ పెయింటింగ్లకు మరో ప్రత్యేకత ఉంది. ఇవన్నీ ఒకే గాజుపై వేసిన పెయింటింగ్లు కాదు. ఇంగ్లండ్లో విడివిడిగా గాజు ముక్కలపై బొమ్మలు వేసి వాటిని ఇక్కడకు తీసుకొచ్చి అమర్చారు. వీటిని ఫ్రాంక్ సొలసబ్రీ తయారు చేశారు. యేసుక్రీస్తు ఆరోహణం గురించి ఉన్న ఈ గ్లాస్ను 1927లో, జననం గురించి ఉన్న పెయింటింగ్ను 1947లో అమర్చారు. యేసుక్రీస్తు మరణం గురించి వివరిస్తున్న పెయింటింగ్ను 1958లో ఏర్పాటు చేశారు. ఇలా 3 కిటికీలు సూర్యకిరణాలు పడితేనే కనబడతాయి, లేకపోతే లేదు. ఇప్పుడు తూర్పు దిక్కు ఒక కిటికీ ఉన్నది, ఉత్తరం దిక్కు ఒకటి ఉన్నది, పడమర దిక్కు ఒకటి ఉన్నది. ఈ 3 కిటికీలు సోలార్ సిస్టమ్ అన్నట్టు, అంటే సూర్యకిరణాలు పడాలి. సూర్యకిరణాలు పడితేనే కనబడుతుంది. ఉదయకాలం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది ఖచ్చితంగా కనబడుతుంది. 6 గంటల తర్వాత ఎన్ని ఫ్లడ్ లైట్స్ వేసినా ఇది కనబడదు. ఇందులో ఉన్న ప్రత్యేకత అది. అయితే ఇప్పుడు మనం ఇటు దిక్కు సూర్యకిరణములు ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఇది తూర్పు దిక్కున్నాం. ఈ తూర్పు దిక్కు 12 వరకు సూర్యకిరణాలు పడతాయి. ఈ యొక్క పడమటి దిక్కు 6 గంటల దాకా సూర్యకిరణాలు పడతాయి. కానీ ఉత్తరం దిక్కున్న కిటికీ మీద ఒక్క సూర్యకిరణం పడది. ఇది ప్రత్యేకత. ఇంట్లో ఆ ప్రత్యేకత లేకున్నా ఈ కిరణాల లోపల సూర్యకిరణాలు పడ్డప్పుడు అది కూడా ప్రకాశిస్తున్నది. వై ఎందుకు ఎందుకు ప్రకాశిస్తుంది అంటే, ఇప్పుడు ఈ రాళ్ల మీద అటువంటిది ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఈ రాళ్ల మీద వక్రీభవనం అంటాం తెలుగులో, రిఫ్లెక్షన్. ఈ రెండుటి యొక్క ప్రకాశత ఈ 3వ దాని మీద పడుతుంది, దాని మీద కిరణాలు పడాయి. జీసస్కు సిలువ వేయడాన్ని వివరించే పెయింటింగ్పై భారత రాయబారి విజయలక్ష్మి పండిట్ సూచనతో హిందీ, తెలుగు అక్షరాలు ఏర్పాటు చేశారు ఫ్రాంక్ సొలసబ్రీ. గాజుపై సూర్యకిరణాలు పడినప్పుడే ఈ పెయింటింగ్ కనిపిస్తుంది. ప్రతి రాయికి మధ్యలో ఉన్న సున్నం డంగు సున్నం అన్నట్టు. ఇది 8 పదార్థాలతో తయారు చేశారు. అది శివాజీ గివాజీ ఆ కాలంలో ఉంటుంది కదా, ఆ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. మెదక్ చర్చ్లో 5000 నుంచి 6000 మంది ఒకేసారి కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇక్కడి పైప్ ఆర్గాన్ అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఇది పనిచేయకపోయినా దీని ద్వారా వచ్చే ధ్వని తరంగాలు ఆహ్లాదపరిచేవని స్థానికులు చెబుతారు. అప్పట్లో సుమారు 14 లక్షల రూపాయలతో చర్చ్ నిర్మాణం పూర్తయిందని, కొంతకాలం క్రితం మరమ్మతులకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మేనేజర్ బీబీసీతో చెప్పారు.